హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి గుండె ప్రొసీజర్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి పరీక్షించిన వైద్యులు అతని గుండెలో రంధ్రం VSD హార్ట్ ఫెయిల్యూర్ గుర్తించారు. గుండెపోటు వల్ల వచ్చే రంధ్రంతో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి 80% మంది చనిపోతారు. ఇటువంటి సమయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా రిస్క్తో కూడుకున్నది. అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా తొడభాగం నుండి VSD డివైజ్ను గుండె లోపలికి పంపించి గుండె రంధ్రాన్ని మూసివేశారు. VSD డివైజ్ క్లోజర్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించామని వైద్యులు చెప్పారు. క్రిటికల్ పరిస్థితులు వచ్చారు హాస్పిటల్కి. क्रिटिकल कंडीशन में हॉस्पिटल को आया था. केस बहुत क्रिटिकल था ये मेरा. उसके बावजूद भी डॉक्टर्स मेरे को एडमिट करे और मेरे केस को हैंडल करे और सर्जरी को सक्सेसफुल बनाए मेरी. मैं थैंक्स करना चाहूँगा पूरा डॉक्टर्स की टीम को. अब कंडीशन मेरा जो है मच बेटर है. मैं हो सकता है डिस्चार्ज भी ले लूँगा. మెడికవర్ హాస్పిటల్స్ బేగంపేట్లో కార్డియాలజీ టీమ్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ సాకే, డాక్టర్ దీపక్ సహా, డాక్టర్ అంగన అనిస్త్రీస్, డాక్టర్ అవినాష్ దల్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, డాక్టర్ జావేద్ సిటీ అనిస్త్రిస్ట్. సో ఈరోజు ఒక 60 ఏళ్ళ పైబడ్డ వ్యక్తి మా దగ్గరికి గుండెపోటు వల్ల వచ్చారు. గుండెపోటుతో పాటు గుండెలో రంధ్రం కూడా ఉండింది. గుండెపోటుతో పాటు రంధ్రం వల్ల ఆయన హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నారు. హార్ట్ పంపింగ్ తగ్గి సివియర్ హార్ట్ ఫెయిల్యూర్, క్లిష్ట క్రిటికల్ పరిస్థితుల్లో వచ్చారు హాస్పిటల్కి. హార్ట్ అటాక్తో పాటు హార్ట్లో హోల్ అన్నది చాలా రేర్ కాంప్లికేషన్. సో హార్ట్లో హోల్ అన్నది మనం నార్మల్లీ పిల్లల్లో చూస్తాము, పిల్లల్లో కామన్, బట్ ఇది అడల్ట్లో అంటే 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళలో ఇలా చాలా రేర్ కాంప్లికేషన్ ఇది. అండ్ ఇది క్రిటికల్ కూడా. హార్ట్లో హోల్ ఉన్నప్పుడు ఒక గది నుంచి ఇంకో గదికి రక్తం అంతా వెళ్ళి లంగ్లో రీసర్క్యులేట్ అవుతుంది, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఇలాంటప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోకుంటే 80-90% మోర్టాలిటీ ఉంటుంది. అంటే 80 నుంచి 90% మంది చనిపోతారు.